ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ప్రేక్షకులందరికీ కూడా ప్రతిరోజు ఎన్నో రకాల టేస్టీ మరియు హెల్దీ రెసిపీస్ చెప్తూ ఉంటారు. ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏ రెసిపీ చూపించబోతున్నారండి? డయాబెటీస్ ఉన్న వారికి షుగర్ ని పెంచకుండా హల్వా చేద్దాం అనుకుంటున్నాం స్పెషల్ గా. ఓకే, హల్వా తింటే షుగర్ పెరుగుతుంది, కానీ పెరగంది హల్వాలో కలిపేస్తే షుగర్ పెరగదు. అదే మెంతుల హల్వా. ఓకే, మామూలుగా మినపప్పు, ముడి బియ్యము, మెంతులు ఉపయోగించేసి తేనె వేసి హల్వా చేసుకుంటే డయాబెటీస్ ఉన్నవారికి మంచిది అంటున్నాం కదా, ఎలా చేసుకోవాలో చూడండి. మెంతుల హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ముడి బియ్యము అరకప్పు, తేనె అరకప్పు, పొట్టు తేనె మినపప్పు పావుకప్పు, మెంతులు 2 టేబుల్ స్పూన్లు. ముందుగా మనం తీసుకున్న మెంతుల్ని పాత్రలో వేసి దోరగా వేపించాలి. మాడకుండా దోరగా వేపించుకుని ఆ మెంతుల్ని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుంటాం. అలాగే పొట్టు తీయని మినపప్పును కూడా దోరగా వేపించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక మూడవది ముడి బియ్యాన్ని కూడా దోరగా వేపించుకోవాలి. వేగేసరికి కలర్ కొద్దిగా మనకి మారి తెలుస్తుంది కదా, అట్లా 3 సిద్ధం చేసుకుని వేడి చల్లారే వరకు పక్కన పెట్టుకుంటాం. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో మెంతులు, అట్లాగే వేపించిన ముడి బియ్యం, వేపించిన మినపప్పు, ఈ మూడింటిని మెత్తగా పౌడర్ చేసేసుకుంటాం. ఇక హల్వా చేయటానికి మరొక పాత్ర పొయ్యి మీద పెట్టి అందులో మనం తీసుకున్న ఈ మూడింటి పొడి 1 కప్పు ఉంది కాబట్టి 2 కప్పులు నీళ్లు పోయాల్సి ఉంటుంది అన్నమాట. 2 కప్పులు నీళ్లు మరిగిన తర్వాత అందులో మెంతులు, మినపప్పు, ముడి బియ్యం, ఈ 3 వేపించి పొడి చేసుకున్న పొడిని ఈ మరిగిన నీళ్ళల్లో పోసేసి ఆ ఉండలు లేకుండా గడ్డలు లేకుండా సన్నసెక మీద కదుపుకుంటూ దగ్గరకు తీసుకురావాలి దాన్ని. చివరికి హల్వా అంటే మనకు తెలుసు కదా, గరిట కంటుకోకూడదు, అడుగున పాత్ర కంటుకోకూడదు. ఆ రకంగా దగ్గరకు వచ్చినప్పుడు అందులో తేనె వేసేస్తాం. లాస్ట్లో తేనె వేసేసరికి కొద్దిగా పలచగా అవుతుంది, కాస్త 4-5 నిమిషాలు అట్లాగే అందులో కొద్దిగా మేగడ వేసి కూడా కలపాలి. మేగడ వేస్తే మామూలుగా అయితే హల్వాలో నెయ్యి పోస్తారు, మన నెయ్యి బదులు మేగడ కొద్దిగా వేసాం. గరిటికి పాత్ర కంటుకోకుండా ఉన్నప్పుడు హల్వాని తీసేస్తాం. మరి మెంతులు ఉపయోగించి చేసిన హల్వా కాబట్టి డయాబెటీస్ ఉన్న వారికి ఫ్రెండ్లీ హల్వా అని చెప్పొచ్చు. తక్కువ తేనె ఉపయోగించడం జరిగింది ఇక్కడ. మరి ఇలాంటి టేస్టీ స్వీట్స్ అన్నవి పిల్లలకి ఆరోగ్యవంతంగా అందించాలంటే కనుక ఇలాంటి రెసిపీస్ మనం ఫాలో అవ్వాల్సిందే. బయట దొరికే స్వీట్స్ చాలా అనారోగ్యకరంగా ఉంటాయి కాబట్టి మీరు రెసిపీస్ ఫాలో అవ్వండి. ఎండలోకి వెళ్ళినప్పుడు ముఖము నల్లగా అవుతూ ఉంటుంది, ట్యాన్ అయిపోతుంది. డి ట్యాన్ ప్యాక్ అనేది ఒకటి స్పెషల్ గా ఈరోజు చదుదాం అనుకుంటున్నాం. మనకి అందరిళ్లలో తేనె ఉంటుంది, ఆ తేనెలో వేపించిన పసుపు, పిండి కూడా వేడి చేస్తాం కదా, అట్లాగే పసుపును కూడా వేడి చేయాలి, వేపాలి. వేపించిన పసుపు 2 టీ స్పూన్లు తీసుకుంటే 1 స్పూన్ తేనె, దానికి ఇంత కాఫీ పొడి, ఈ 3 కలిపాక కొద్దిగా మెత్తగా పేస్ట్లు అవ్వటానికి మేగడ కలపాలి, పాల మీద మేగడ క్రీమ్. ఇది కలిపేసి మెత్తగా పేస్ట్లా చేసేసుకున్నాక దీన్ని తీసుకెళ్ళి ముఖానికి పట్టించేసేసి 30-45 మినిట్స్ ఆపిన తర్వాత బాగా అట్లా రబ్ చేసేసుకుంటే ఈ డెడ్ సెల్ లేయర్స్ అన్ని రిమూవ్ అవటానికి ఇటు పసుపు, కాఫీ పొడి ఇవన్నీ ట్యాన్ గా పైన మందంగా పట్టేసిన బ్లాక్ స్కిన్ ని రిమూవ్ చేయడానికి ఈ పనికి వస్తాయి. తేనె ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, మేగడ ఆ ఉన్న స్కిన్ ని సాఫ్ట్ గా స్మూత్ గా నిగనగలాడేటట్టు మేగడ బాగా పనికి వస్తుంది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.